హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నా రెండో వీడియోలో మరొక కొత్త కోన గురించి మీకు తెలియజేస్తాను. ఇప్పటి వరకు నేను చూసిన కోనల్లో నాకు ఎంతో ఇష్టమైన కోన గురించి ఈరోజు మీకు తెలియజేస్తాను. మామూలుగా కోన అంటే ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది, కానీ ఈరోజు నేను చూపించబోయే కోనలో సుమారు 5-6 వాటర్ ఫాల్స్ ఉంటాయి. కావాలంటే మీరు చూడండి. ఇప్పటి వరకు మీరు చూసిన వాటర్ ఫాల్స్ అన్నీ ఒకే కోనలో ఒకటి. ఆ కోనే సుమారు రాపూర్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధేశ్వర స్వామి కోన. ఈ సిద్ధేశ్వర స్వామి కోన గురించి పూర్తి సమాచారం తెలియాలంటే ఇంకెందుకు ఆలస్యం, మీరు మాతో పాటే బయలుదేరండి. లెట్స్ గో. ముఖ్య గమనిక, దయచేసి కోనలకు వెళ్ళేటప్పుడు మద్యపానం మాంసం తీసుకుని వెళ్ళొద్దు. ఈ సిద్ధేశ్వర స్వామి కోన రాపూర్ నుండి రాజంపేటకు వెళ్ళే మార్గంలో ఘాట్ రోడ్లో ఈ కోన ఉంటుంది. ఇది సుమారు రాపూర్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఘాట్ రోడ్ పక్కనే మన కోనలోని నీళ్లు పారుతూ ఉంటాయి. రోడ్డు పక్కన నీళ్లు పారుతుంటే కోనలో వాటర్ ఫాల్స్ ఉంటుంది, లేకుంటే లేదు. ఘాట్ రోడ్లో 8 కిలోమీటర్లు ప్రయాణించాక రోడ్డు పక్కనే సిద్ధేశ్వర స్వామి కోనకు సంబంధించిన బోర్డు కూడా ఏర్పాటు చేసుంటారు. ఈ బోర్డు పక్కనే మనం బైక్లు పార్క్ చేసుకోవచ్చు. సిద్ధేశ్వర స్వామి బోర్డు పక్కగా కిందకు దిగడానికి మెట్లు ఉన్నవి. ఈ మెట్లు ద్వారా మనం కిందకు దిగాలి. మెట్లు దిగి కొద్ది దూరం పోగానే మనకు కోనలోని పారే సెలయేరు కనిపిస్తుంది. నీళ్లు పారే ఈ సెలయేటి బాట గుండా సుమారు 3 కిలోమీటర్లు నడిస్తే మనం సిద్ధేశ్వర స్వామి కోనకు చేరుకోవచ్చు. ఈ 3 కిలోమీటర్ల ప్రయాణం సుమారు 20 నిమిషాలు పడుతుంది. ఈ 20 నిమిషాల నడక ప్రయాణంలో గలగలపారే సెలయేటి అలలు, పక్షుల కిలకిల రావాలు, చెట్ల నుంచి వీచే చల్లటి గాలులతో మన ప్రయాణం చాలా ఆహ్లాదంగా సాగుతుంది. సుమారు 20 నిమిషాల ప్రయాణం తర్వాత కోన వైపు వెళ్ళడానికి సూచిక బోర్డులు కనిపిస్తాయి. ఇలా కొద్ది దూరం వెళ్ళామంటే మనం కోనకు చేరుకోవచ్చు. ఇప్పటి వరకు నేను చూసిన కోనల్లోనే చాలా అందమైన వాటర్ ఫాల్స్ ఇది. దీని గుండం కూడా చాలా పెద్దదిగా లోతుగా ఉంటుంది, కాబట్టి ఈత రాని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వానలు బాగా పడితే ఇంకా నీళ్లు నిండుగా ప్రవహిస్తూ ఉంటాయి. గుండంలో స్నానం చేసిన తర్వాత కుడివైపుగా వెళ్తే స్వామివారి సన్నిధికి చేరుకోవచ్చు. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ విలేశయ భూషణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. శివాయ నమో శివాయ శివాయ.
ఇక్కడ స్వామివారు సిద్ధేశ్వర స్వామిగా వలసి ఉన్నారు. మేము తెచ్చుకున్న పూజా సామాగ్రితో స్వామివారికి భక్తిపూర్వకంగా పూజ చేసుకున్నాం. ईश नरेश परेश महेश विलेशय भूषण भू కార్తీక మాసాల్లోను మరియు శివరాత్రి సమయంలోను ఈ క్షేత్రం భక్తులతో నిండుగా ఉంటుంది. ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉన్నవి కాబట్టి మనం తీసుకుపోయిన ఆహారం చాలా జాగృతగా బ్యాగులో ఉంచుకోవాలి. వాటర్ ఫాల్స్ ను ఇంకా దగ్గరగా చూడాలంటే స్వామివారి గుడి పక్కగా కొండ పక్కగా నడుచుకుంటూ వెళ్తే వాటర్ ఫాల్స్ ను ఇంకా దగ్గరగా చూడవచ్చు. వాటర్ ఫాల్స్ ఎడమ వైపు నుండి చెట్లలో కొండపైకి ఎక్కడానికి దారి ఉంది. ఇది చాలా కష్టం, చాలా జాగృతగా కొండ ఎక్కాలి. ఇలాంటి మరెన్నో వాటర్ ఫాల్స్ చూసి వాటిలో తనివి తీర స్నానం చేసి తిరిగి ఇంటి ముఖం పట్టాం. చివరగా ఒక మాట, ప్లాస్టిక్ డబ్బాల్లో నీళ్లు తాగి దుమ్ము ధూళి పొగ పీల్చే మనకు ప్రకృతి నుంచి లభించే స్వచ్ఛమైన గాలి నీళ్లు కావాలన్నా వీలున్నప్పుడల్లా ఇలాంటి కోణాలు చూసి తరించండి.